సరదా ఓ నిండు ప్రాణాన్ని బలికొంది తల్లిదండ్రులకు కడుపు కొతను మిగిల్చింది స్నేహితులతో కలిసి సరదాగా వెళ్లి చేతులు కడుక్కునేందుకు కాకతీయ కాలువలోకి దిగడంతో ఓ ఎంబీఏ విద్యార్థి ప్రమాదవశాత్తు కాల్వలోకి జారీ జారి ప్రాణాలు కోల్పోయాడు చేతికొచ్చిన కొడుకు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని కాకతీయ కాలువ వద్ద జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వంగల ప్రణయ్ రాజ్ తిమ్మాపూర్లోని ఓ ప్రైవ్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు సోమవారం తన మిత్రులతో కలిసి కరీంనగర్ పరిధిలోని అలుగునూరు శివార్లోని కాకతీయ కాల్వ వద్దకు వెళ్లాడు చేతులు కడుక్కునేందుకు మెట్లపై నుంచి కాల్వలోకి దిగుతున్న క్రమంలో కాల్జారి జారి కాల్వలో పడి కొట్టుకుపోయాడు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కాకతీయ కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు యాదవులపల్లె సమీపంలో చేపల కోసం వెళ్లిన వలకు ప్రణయరాజు చిక్కుకుని కనిపించాడు ఫైర్ సిబ్బంది మత్స్యకారుల సహాయంతో ప్రణయ్ రాజును కాల్వల నుంచి బయటకు తీశారు అప్పటికే రాజు మృతి చెందాడు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు